కేటీఆర్ ఒక మాట మాట్లాడారు, 420 హామీలు, 420 కాంగ్రెస్ అది చెప్పినటువంటి మాటలు డిసెంబర్ 9 నుంచి అభిమానులు అమలు చేస్తానని కానీ చేయలేకపోయింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. నేను కేటీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా, ఫస్ట్ మీరు ఈ దీని జవాబు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించండి. రెండు మూడు నెలల్లో లేదా కొద్ది కాలంలోనే కేసీఆర్, అది కొద్ది కాలంలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి మాట అన్నారు, అంటే ఏం జరగదు? కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి బీఆర్ఎస్ మింగేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది, రేవంత్ రెడ్డి భుజం మీద బీజేపీ తుపాకీ పెడుతుంది అని అంటున్నారు. ఇట్లా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటారా? ఎవరైనా పిచ్చి ఆయన పిచ్చోని చెప్పినా నమ్మడు, ఇదంతా పిచ్చోళం పిచ్చోని చెప్పినా నమ్మడు చెప్పాలి. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రాంతానికి ఎంపీగా పోటీ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ పాస్ చేసి పంపించారు. ఓకే, బలమైన నరేంద్ర మోడీ, దానికి కూడా అయోధ్య రామాయణం వచ్చిన తర్వాత ఇంకా మరొకసారి నరేంద్ర మోడీ సర్కారే వస్తుంది, బీజేపీ సర్కార్ ఎప్పటికీ బలవంతుడు నరేంద్ర మోడీ బలం అయిపోయిందన్న నెగిటివ్ కాదు, పాజిటివ్ అంటే కలిసిపోయిందని నేను అన్నాను. కలిసిపోయే ఉంది, అంతేగా కలిసిపోయినా, ఎన్నికల్లో కలిసిపోయాను, చివరి దాకా 5 ఏళ్ళ దాకా అట్లా ఉంది. నేనేమంటున్నానంటే నెగిటివ్ క్వశ్చన్లకు నో స్థానం కాంగ్రెస్ పార్టీ, పాజిటివ్ క్వశ్చన్స్ అంటే చెప్తాను. ఈ పాజిటివే కదండి, అంటే మీరు